ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే రామ్ సార్ నమస్తే అండి క్యాలిక్యులేటెడ్ లైఫ్ అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు మన దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కూడా పార్ట్నర్స్ ఎప్పుడైతే ఉంటూ ఉంటారో ఒకరి మీద కంప్లైంట్ మనం చూస్తూ ఉంటాం అంటే అది పెయిన్ రూపంలో కన్వే చేస్తూ ఉంటుంటారు ఏది చేసినా ఒక క్యాలిక్యులేషన్లోనే ఉంటుంది క్యాలెండర్లో పలానా డేట్ అప్పుడు అది చేయాలి అన్నప్పుడు అట్టే వెళ్తుంది తప్ప యువతల ఎమోషన్ని క్యాచ్ చేయరు అది చాలా పెయిన్ అనిపిస్తుంది ఒక ఎమోషన్స్ కనెక్షన్స్ లేకుండా క్యాలిక్యులేటెడ్ లైఫ్ ఉన్నప్పుడు ఎలా సస్టైన్ అవ్వాలి రిలేషన్షిప్లో అని అడుగుతూ ఉంటారు ఇది ఈ మధ్య కాలంలో మెకానికల్ లైఫ్ అని మనం మాట్లాడుతున్నాం ఏ విధంగా చూడాలంటారు దీన్ని క్యాల్కులేషన్ అంటే లెక్కాచారం అని లెక్క ప్రకారం అని లెక్కల్లో క్యాలకులేషన్ బాగుంటుంది కానీ లైఫ్లో క్యాల్కులేషనే ప్రాబ్లం క్యాలిక్యులేటెడ్ లైఫ్ కొంతవరకు మంచిదే కొంత డిసిప్లైన్ తీసుకురావడానికి క్యాలకులేటెడ్ లైఫ్ లైఫ్ క్యాలిక్యులేటెడ్ కాకూడదు సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ కపుల్ మధ్య ఎవరైనా సరే కుటుంబ సభ్యుల మధ్య మీ మీ ప్రతి బిహేవియర్ క్యాల్కులేట్గా మారింది అనుకోండి దాన్ని మనం మెకానికల్ అంటాం అంటే ఏది ఎప్పుడు చేయాలో నిర్ణయించి అది అప్పుడే జరగాలి అందరూ దానికి సహకరించాలి ప్రతి ఒక్కరూ దానికి సమ్మతించాలి అది అలాగే జరగాలి జరగకపోతే ఇమ్మీడియట్లీ వాళ్ళు ఎమోషనల్ రియాక్షన్ ఉంటుంది ఈ క్యాల్కులేటెడ్ బిహేవియర్ అనేది ఏదైతే మనం అంటున్నామో ఈ బిహేవియర్లో ఎక్కడ ఎమోషనల్ కనెక్షన్ ఉండదు ఓన్లీ ట్రాన్సాక్షనల్ కనెక్షన్ ఉంటుంది ఇవాళ మీరు ఏం తింటారు డిన్నర్కి అని అడిగితే అది ఫిక్స్డ్ ఒక నెల రోజులుగా నేను అడిగిన ప్రతిసారి ఇదే సమాధానం వస్తుంటే నెల రోజుల తర్వాత కూడా అడిగే భారీ ఉంటుందా అడగరు మెల్లి మెల్లిగా మీ క్యాల్కులేటెడ్ బిహేవియర్ అర్థమయ్యే కొద్దీ మీరు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అందరినీ అదే క్యాలిక్యులేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తారని తెలిసినప్పుడు యువర్ ఎమోషనల్ కమ్యూనికేషన్ బాగా గ్యాప్ వస్తుంది ఇక మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేకుండా నేను ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఏ పనులు చేయాలో ఇవన్నీ చేస్తుంటాను కొంతమంది ఇంటి పెద్ద ముఖ్యంగా హస్బెండ్స్ కానీ ఎవరైనా సరే ఇంట్లో కొంతమందికి ఒక అబ్సెషన్ ఉంటుంది అబ్సెషన్ అంటే ఈ క్యాలకులేషన్ మీద ఒక పిచ్చి ఉంటుంది ఈరోజు ఇది చెయ్యాలంటే అదే చెయ్యాలి వంటలో మీరు వంట చేసిన కూరలో ఏం కలిపావు అని నేను చెప్పానో అవే కలిపి ఉండాలి ఏది వద్దని చెప్పినా అది అది అస్సలు ఉండి ఉండకూడదు మీరు ఏది ఆరోగ్యానికి మంచిదని నమ్మారో అది అవతల వాళ్ళ చేత పాటింపజేయనీయాల్ని సో ఇవన్నీ ఎట్లా ఉంటుంది అంటే ఎమోషన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఒరిజినల్ ఫీలింగ్స్ని షేర్ చేసుకునే అవకాశం ఉండదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను నా అభిప్రాయం వేరే ఉంది చెప్పినా వినరు ఆర్ హైలీ క్యాల్కులేటెడ్ మీ తో నేను గొడవపడే కంటే కాంప్రమైజ్ అవ్వడమే మంచిది అన్నప్పుడు ఉండడం మంచిది అనుకుంటూ ఉంటారు మంచిది అనుకున్నప్పుడు ఏమైతుంది మీ మనోభావాలు మీరు నిజంగా ఇష్టపడిన విషయాలు చెబుదాం అనుకున్నా సరే ఏమాత్రం ఆసక్తి లేకుండా ఇంట్లో మీ భావాలని కూడా చెప్పకుండా ఉంటారు అంటే అట్లా మనసును చంపుకొని కేవలం కలిసి జీవించే ఈ ట్రాన్సాక్షనల్ బిహేవియర్ ఏదైతే ఉందో క్యాల్కులేటెడ్ బిహేవియర్ కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాగా గ్యాప్ ఏర్పడడానికి ప్రధాన కారణం అవుతుంది అంటే మీరు యు ఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఫ్యామిలీ అందరూ ఎక్కడికో పిక్నిక్ వెళ్దాం అనుకున్నారు ఎన్ని గంటకు స్టార్ట్ అవ్వాలి మీరు అందరూ రెడీ అయిపోయి ఎగ్జాక్ట్లీ మనం సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వాలి మీరేం చేస్తారో తెలియదు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆరింటికి రెడీ అయిపోయి కారులో కూర్చోవాలి ఇప్పుడు ఇది ఇల్లు లేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎవరి చేతుల్లో లేకుండా ఆలస్యం అవుతుంది నిద్ర లేవాలనుకున్న టైంలో పొద్దున లేటుగా లేవచ్చు ఆరుకు ఉండాలంటే ఉండాల్సిందే ప్రెషర్ సార్ అది ఈ ప్రెషర్లో అందరిని పెట్టు చివరికి సరే ఇంత ఎందుకు గొడవ ఊరికి అని మొత్తం కుటుంబ సభ్యులందరూ రెడీ అయిపోయి కూర్చుంటారు బాగా సగం దూరం వెళ్ళిన తర్వాత ఈయన హడావిడిలో ముఖ్యమైనది ఏదో ఇంట్లో మర్చిపోయి ఇంటికి వస్తారు ఇప్పుడు అక్కడ బహిరంగంగా గొడవ అవుతుంది ఎందుకు మర్చిపోయావని ఈయన నువ్వెందుకు తొందర పెట్టావు నేను అన్నీ చాలా పద్ధతి ప్రకారం తెచ్చేదాన్ని నేను మర్చిపోయానని ఇప్పుడు భర్త మీద నీ వల్లే మర్చిపోయాను అని అని ఈ గొడవ అంతా ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలు అందరు చూస్తుంటారు ఇంత ఎమోషనల్గా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూస్తే అంటే ప్రేమ తప్ప లాజిక్ ఎక్కువ పనిచేస్తే క్యాల్కులేటెడ్ బిహేవియర్ సమస్యలను సృష్టిస్తుంది ఒకవేళ ప్రేమ ఉందనుకోండి ఇదే సిచ్యువేషన్లో అందరం ఆరింటికి వెళ్దామని అందరూ ఆరింటికి వెళ్తుంటే సరదాగానే అరే అరే తొందరగా లేవండి లేట్ అవుతోంది నీకేమైనా హెల్ప్ చేయాలా వీలైనంత వరకు సో అందరూ ప్రయత్నించి తొందరగా స్టార్ట్ అవుదామని బయలుదేరితే ఆరున్నర అయింది అనుకోండి అప్పుడు సరదాగా హస్బెండ్ అంటాడు నేను యాక్చువల్గా ఏడుగు అనుకున్నా మీకు ఆరుకు చెప్తే అందరు రెడీ అవుతారు అరే మీరు హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అయ్యారే అని ఎంత సరదా అయిన విశేషం అది అట్లాగే మీరు ఏదైనా ఇంట్లో వంట విషయంలో కానీ ఏదైనా ఒక పని విషయంలో కానీ ఒక నిర్ణయం విషయంలో కానీ ఒక ఎకానమీ విషయంలో కానీ ఏ డేట్లో ఏ రోజు ఏ పని చేయాలనుకునే విషయంలో కానీ కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండడం అంటే అర్థం ఏంటంటే అవతల వాళ్ళకున్న వాళ్ళకున్న ఫ్రీడమ్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వడం అని అర్థం పర్వాలేదు నేను ఇలా అనుకుంటున్నాను నువ్వు సహకరిస్తే చాలా మంచిది కలిసి చేస్తే ఈ ప్రయోజనాలు ఉంటాయి అని మీరు కాస్త మీ మనసును విప్పి మాట్లాడితే అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే సహకరించే అవకాశం ఉంది మీరు ఎందుకంటారో తెలియదు ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి ఫిక్స్డ్ మాటలు ఉంటాయి ఇక మీరు ఏం మాట్లాడినా మీ దగ్గర ఎంచు ఏం ఆన్సర్ వస్తుందో నాకు ముందే తెలుసు కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది రిలేషన్షిప్లో ఇది ఒక పెద్ద గ్యాప్ రావడానికి ప్రధాన కారణం మిస్అండర్స్టాండింగ్ కూడా అవసరం అవకాశం ఎందుకంటే ఈ క్యాలకులేటెడ్ వాళ్ళకు ఒక తప్పు కూడా చేస్తుంటారు సరే మీరు ఓకే అంటారు కదా అని నేను అతనికి డబ్బులు ఇచ్చేశాను అరే నాకు చెప్పేది లేదా అంటే అదేంటండి ఖచ్చితంగా ఐదో తేదీ మీరు డబ్బులు ఇస్తారు కదా నేను ఆల్రెడీ ఇచ్చాను నేను ఎవరేమన్నారు అని అదేంటి ప్రతిసారి నేనే ఇస్తాను కదండి నన్ను అడిగివ్వాలి కదా అని మరి మీ క్యాలకులేటెడ్ బిహేవియర్లో ఇంతకాలం అడిగి ఇవ్వాలని చెప్పలేదే సో మీకు ఏం ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి తప్పు వాళ్ళది కాదు ఇతరులు తప్పు చేసిన వాళ్ళది మాత్రం వీళ్ళ క్యాల్కులేషన్కు వాళ్ళు మ్యాచ్ అవ్వలేదని అర్థం సో రిలేషన్షిప్లో ఉండాల్సింది ఏంటంటే ఎమోషన్ ఎమోషన్ మైనస్ కమ్యూనికేషన్ ఈజ్ అ ట్రాన్సాక్షన్ కమ్యూనికేషన్లో ఎమోషన్ లేకపోతే అది ట్రాన్సాక్షన్ అయింది అదే క్యాల్టెడ్ బిహేవియర్ ఎప్పుడైతే ఒక మనిషికి ఎమోషన్ వస్తూ ఉంటుందో కమ్యూనికేట్ చేసే స్పేస్ లేనప్పుడు అసలు ఇంకా ఆ లైఫ్ వేస్ట్ సార్ ఆ ఇద్దరి మధ్య బంధం ఉంది అంటే ఉంది ఇంకా అంతే అక్కడ ఏ కనెక్షన్ మనకు కనిపించదు చాలా మంది ఈ వీటి వల్ల చాలా కి గురి అవుతూ ఉన్నారు పాజిటివ్ ఎమోషన్స్ ఉండాలి పాజిటివ్ ఎమోషన్స్ లేనప్పుడే ఫ్రీజ్డ్ మెకానికల్ మెకానికల్ అయిపోతుంది కమ్యూనికేషన్ అయిపోతుంది నాకు ఇందాక మీరు ఒకటి చెప్తున్నప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే ఏదైతే ఎమోషన్ మనకు వస్తూ ఉంటుందో ఫ్లెక్సిబిలిటీ అని ఒక వర్డ్ యూజ్ చేశారు అది మంది ఇవ్వరు సార్ మనకు అనిపించింది చెప్పుకోవాలని మనకు అనిపించింది ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అని ఇద్దరు కలిసి కూర్చొని ఒక ఈవెంట్లా ఆర్గనైజ్ చేసుకోవాలని ఇంటికి సంబంధించింది ఏదో ఫీల్ అవ్వాలనుకున్నప్పుడు ఒక మనిషికి ఉన్నప్పుడు ఇంకొక మనిషి దానికి సహకరించకపోతే దాని ఒక క్యాలిక్యులేషన్లో పలానా మంత్లో పలానా రోజు మాత్రమే మనది అని ఒక క్యాలిక్యులేషన్ పెడితే వాళ్ళు పెట్టిన టైంకి ఎమోషన్ రావాలి అంటే అసలు అది అక్కడ ఉంది మనిషి అది టాయేం కాదు చాలామందికి ప్రాబ్లం ఉంటూ ఉంటుంది ఒక్కది చెక్ చేయొచ్చండి ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా అభిప్రాయం చెప్పడం వల్ల నా రిలేషన్షిప్లో కానీ ఇప్పటి పరిస్థితిలో కానీ ఎటువంటి మార్పు జరగదు అన్న ధైర్యంతో చెప్పగలిగే స్థితి ఉంటే మీ ఇంట్లో మీరు అద్భుతమైన కమ్యూనికేషన్లో ఉన్నారని అర్థం నేను ఏ విషయం చెప్తే ఏ అభిప్రాయం చెప్తే ఏ గొడవలు అవుతాయో అని చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడం ప్రతిసారి మానేస్తుంటారో అక్కడ మీకు క్యాల్కులేటెడ్ బిహేవియర్స్ మెకానికల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని అర్థం విజువలైజేషన్ ప్రాక్టీస్లోనే చాలామంది అడ్వాన్స్ అడుగుతూ ఉన్నారు అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడు అనే అవకాశం ఉంటుంది నారా సెప్టెంబర్ ట్వంటీ థర్డ్న అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్న అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి మనం ఫైవ్ సెన్సెస్ గురించి చాలా అద్భుతంగా చాలా ఎపిసోడ్స్ చేసాం మనం బేసిక్ సెషన్లో కూడా మాట్లాడాం అయితే ఆ సెన్స్ యొక్క పవర్ని ఎట్లా పెంచాలి సో లైఫ్ని నిజంగా జీవించాలంటే ఈ ఫైవ్ సెన్సెస్ నుంచే మనం ఎంజాయ్ చేస్తాం సో ఎవ్రీ సెన్స్లో ఎప్పుడైతే పవర్ పెరిగిందో యువర్ సెన్సిటివిటీ పెరుగుతుంది అంటే ప్రతి చిన్న చేంజ్ని అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ సెషన్లో అట్లాగే అడ్వాన్స్ సెషన్లో గోల్ సెట్ చేసినప్పుడు ఇంటెన్స్గా ఎమోషన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి ఈ ఎమోషన్స్ యొక్క ఇంటెన్సిటీని థర్టీ పర్సెంట్ని ఎలా పెంచాలి అనేది అడ్వాన్స్ సెషన్లో తెలుసుకుంటారు బేసిక్ అటెండ్ అయిన వాళ్ళకు అడ్వాన్స్ సెషన్ ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది లేదా విజువలైజేషన్ గురించి బేసిక్గా అందరినీ అర్థం చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్ సెషన్ నిజంగా వాళ్ళని వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేలా కాకుండా కానే కాకుండా వాళ్ళ జీవితంలో ఫలితాలని కూడా చాలా అద్భుతంగా మార్చేది ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చే అవకాశం అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకు ఉంటుంది సో సెప్టెంబర్ ట్వంటీ థర్డ్న అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం ఫైవ్ డేస్ సెషన్ ఇందులో కూడా అడ్వాన్స్డ్ యోగ యోగ నిద్ర సెషన్ ఉంటుంది అండ్ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేందుకు ఒకటే సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి పని ఒక మూడు నెలలో ఎలా ప్లాన్డ్గా చేయొచ్చు అనేటువంటి దానికి ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ అనేవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి సో కమింగ్ డేస్లో ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి వాటినన్నిటినీ కూడా అంటే వచ్చేటువంటి వాటిని ముందే ఊహించి ఎలా మనం సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ క్లాస్ అడ్వాన్స్ క్లాస్ అది కూడా అడ్వాన్స్ ప్రాక్టీస్ అనేది చాలా 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 స్పెషల్ క్లాస్ ఓన్లీ ప్రాక్టీస్ ఓన్లీ ప్రాక్టీస్ అది కూడా ట్వంటీ థర్డ్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ రామ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి